లాస్ సాంటోస్ ప్రజలందరికీ ముఖ్య విజ్ఞప్తి. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు మన లాస్ సాంటోస్ లో చాలా అంటే చాలా దారుణమైన ఫ్లాషో మాన్స్టర్ అనే ఒక మాన్స్టర్ అయితే రావడం జరిగింది. మన లాస్ సాంటోస్ లో ఉన్న కార్లన్ని మనుషుల్ని ప్రతి ఒక్కరిని చుట్టూ తిప్పి తిప్పి మరీ కొడుతున్నాడు. అందుకని చెప్పి ఎవరు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా దారుణంగా ప్రతి ఒక్కరిని చంపి పడేస్తున్న ఫ్లాషో మాన్స్టర్ చాలా అంటే చాలా డేంజర్ గా ఉన్నాడు. అందుకని చెప్పి ఎవరు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఇంకొక విషయం వచ్చేసి మన లాస్ సాంటోస్ లో ఒరిజినల్ ఫ్లాష్ అయితే ఉన్నాడు కదా అవెంజర్స్ టీమ్, అయితే ఆ ఫ్లాష్ వచ్చేసరికి ప్రస్తుతానికి మన లాస్ సాంటోస్ లో లేడు. ఇప్పుడు ఫోన్ చేసినా కూడా మన లాస్ సాంటోస్ నుంచి ఫోన్ అయితే కలవట్లేదు. ఆయన వచ్చేసి ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ లో పెట్టుకున్నాడు. అలానే ఫోన్ అయితే చాలా అంటే చాలా దూరం పెట్టుకున్నట్లున్నాడు. అందుకని చెప్పేసి మన ఫోన్ ఎంతసేపు నుంచి ట్రై చేసినా కూడా కలవట్లేదు. అందుకని చెప్పే మీరైతే ఎవరు బయటకు రాకుండా ఉంటే చాలా అంటే చాలా మంచిదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈ ఫ్లాషో మాన్స్టర్ వచ్చేసి మన లాస్ సాంటోస్ లో ఉన్న ప్రజల మీదే కాకుండా మన అవెంజర్స్ మీద కూడా చాలా అంటే చాలా దారుణంగా దాడి చేశాడు. ఆ దాడి కూడా మీరైతే చూస్తారా, చూడండి ఒకసారి. ఇదిగోండి లాస్ సాంటోస్ ప్రజలారా, మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఫ్లాషో మాన్స్టర్ అయితే అవెంజర్స్ ఇంటి దగ్గరికి అయితే వచ్చాడు. చాలా అంటే చాలా భయంకరంగా అయితే ఉన్నాడు చూడడానికి మాత్రం, కానీ కెమెరా వైపు చూసి ఏదో మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కూడా రికార్డ్ అయితే అయ్యాయి, అవి కూడా మీకైతే పెడతాను. కానీ వీళ్ళైతే పడుకున్న సమయంలో ఇంట్లోకి వచ్చి మరి ఏం చేశాడో మీరైతే చూడండి. చాలా అంటే చాలా దారుణంగా వాళ్ళనైతే కాల్చి పడేశాడు. అది ఎలానో మీరైతే ఇక్కడ చూడండి. పడుకోనున్నారా? పడుకోండి పడుకోండి, ఇదేం మీ ఆఖరి నిద్ర? క్లాస్ లేని టైం చూసి మీ దగ్గరికి వచ్చానరా, చావండి రా చావండి, నన్ను మీరు ఏం చేద్దామన్నా చెయ్యలేరు. అయ్యయ్యో ప్రజలారా, మీరైతే చూసారు కదా వాడు వచ్చేసి ఎలా మాట్లాడుతున్నాడో. అక్కడ ఫ్లాష్ లేని టైం చూసుకొని వచ్చి అవెంజర్స్ మీద అయితే దాడి చేశాడు. లేకపోతే ఫ్లాష్ గనక ఉన్నట్లయితే వీడినైతే తుక్కు తుక్కుగా కొట్టేవాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మన లాస్ సాంటోస్ లో ఫ్లాష్ లేడు కాబట్టి మన ఫ్లాష్ కూడా ఏం చెయ్యలేడు. ఇప్పుడు ఫ్లాష్ కు ఫోన్ చేద్దామన్నా కూడా ఫోన్ కలవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పి అందరూ అప్రమత్తంగా ఇంట్లోనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫ్లాష్ మాన్స్టర్ తో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది. అరే ఏంట్రా సించన్ ఇదంతా, ఫ్లాష్ మాన్స్టర్ అంటారా ఎవడో? అయ్యా బాబోయ్, మన లాస్ సాంటోస్ లో ఉన్న ప్రజల మీద అందరి మీద దాడి చేస్తున్నాడు. అదే కాకుండా మన అవెంజర్స్ అందరినీ కాల్ చేశాడ్రా వాడు. వామ్మో, వాళ్ళు ఇప్పుడు బతికున్నారా లేదారా నాకు అర్థం కావట్లేదు. మన అవెంజర్స్ తిరిగి అటాక్ చేయడానికి కూడా వాళ్ళకైతే వీలు కాలేదురా. అయ్యయ్యో, పడుకునున్న టైంలో వాళ్ళ మీద అయితే దాడి చేశాడు ఆ ఫ్లాష్ మాన్స్టర్. ఓరి దేవుడా, ఇంత దారుణంగా ఉన్నాడేంటి. సమయానికి మన ఫ్లాష్ కూడా ఇంటి దగ్గర లేడ్రా. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా సించాన్. అంతగడు బాబు, ఏం చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. ఏంటి అంతగడు బాబు ఇదంతా? చాలా అంటే చాలా దారుణంగా మన అవెంజర్స్ అందరినీ చుట్టుముట్టి అటు ఇటు ఇసిరేశాడు. అది కాకుండా కాల్ చేశాడు అంతగడు బాబు. అర్జెంటుగా నువ్వైతే ఒకసారి ఫ్లాష్ కు ఫోన్ చేసి ట్రై చేయి, కలుస్తుందేమో. ఫోన్ చేయి అంతగడు బాబు, ఫోన్ చేయి. ఆల్రెడీ న్యూస్ రిపోర్టర్స్ చెప్పారు కదరా సించాన్, ఫోన్ కలవట్లేదు అని చెప్పేసి. కానీ మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలరా బాబు. దేవుడా, వాడి ఫోన్ కలిసే చూడు దేవుడా, ప్లీజ్ నీకు దండం పెడతాను. అయ్యో, అవెంజర్స్ కూడా చాలా అంటే చాలా ఆపదలో ఉన్నారు అబ్బా. వాళ్ళు ఇప్పుడు బతికున్నారో లేకపోతే ఏమైనా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మొత్తం కాలిపోయారు కదా. ఉండు, ఒకసారి అర్జెంటుగా మనమైతే ఫ్లాష్ గడ్కి అయితే ఫోన్ చేయాలి. రింగవమ్మా, రింగవ్ రింగవ్ రింగవ్. అబ్బా బిజీ వస్తుంది అబ్బా. అరే ఏం చేయాలబ్బా, ఇప్పుడు బిజీ వస్తుంది. రే ఫ్లాష్ గా, ఏంట్రా ఫోన్ ఆన్ చేస్తే భలే ఉండేదబ్బా. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. మన అవెంజర్స్ అందరినీ కాపాడుకోవాలి అర్జెంట్గా. మనమైతే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం అబ్బా. ఫాస్ట్గా వెళ్ళిపోయి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళాలి. ఈ న్యూస్ రిపోర్టర్స్ చూపించారు కానీ తీసుకెళ్లారో లేదో నాకైతే అర్థం కావట్లేదు. రే సించన్ పదరా, లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. మన ఫ్లాష్ గడ్ ఫోన్ అయితే అస్సలు కలవట్లేదురా. అవునా అంతగడు బాబు, అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంతగడు బాబు? పద, లేట్ చేయకుండా మనమైతే అవెంజర్స్ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో వాళ్ళ కండిషన్ అంతా చూద్దాం పద అంతగడు బాబు. లేట్ చేయకుండా వెళ్దాం రా సించాన్, వెళ్దాం. కాకపోతే మన ఫ్రెండ్స్ అందరికి ఒకసారి చెప్పిన తర్వాత బయలుదేరదాం రా. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసారు కదా, మన అవెంజర్స్ వచ్చేసరికి ఎంత దారుణంగా గాయపడ్డారో, ఆ ఫ్లాష్ మాన్స్టర్ వచ్చేసి మన అవెంజర్స్ అందరినీ గాయపరిచేసింది అబ్బా. చాలా అంటే చాలా దారుణంగా గాయపరిచింది. వాళ్ళైతే చూసారు కదా ఎంత దారుణంగా కాలిపోయారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఏమైందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. లేట్ చేయకుండా మనమైతే అక్కడికి వెళ్ళి వాళ్ళ కండిషన్ ఎలా ఉందో ఏంటో చూడాలి. కానీ మన ఫ్లాష్ గార్డు లేని టైం చూసి వీడైతే వచ్చి అటాక్ చేశాడు. అంటే వీడు వచ్చిన
నాకు తెలిసినంత వరకు ఫ్లాష్ యొక్క ఎనిమీ అనుకుంటా అబ్బా. అందుకని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు ఏం టైం అప్పుడైతే వచ్చాడు. అదీ కాకుండా ఫ్లాష్ అయితే చాలా అంటే చాలా బలవంతుడు కదా, అందుకే వాడు ఉన్న టైంలో వీడైతే రాలేదని చెప్పేసి నాకైతే డౌట్గా ఉందబ్బా. సరే సర్లేండి, ఇక్కడ మాట్లాడుకోవడం కన్నా మనమైతే ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా అక్కడికైతే వెళ్దాం. ఎందుకంటే మన అవెంజర్స్ని అయితే మనం కాపాడుకోవాలి కదా, కానీ వాళ్ళకైతే ఏం కాకూడదని నేనైతే అనుకుంటున్నాను. ఏం కాదు కూడా, ఎందుకంటే వాళ్ళు అవెంజర్స్ కాబట్టి వాళ్ళకైతే కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి. అందుకని చెప్పేసి వాళ్ళైతే ఆ విధంగా కాలిపోరనే నేనైతే అనుకుంటున్నాను. కానీ వాళ్ళ పవర్స్ అయితే కొన్ని రోజుల వరకు రావని నేనైతే అనుకుంటున్నానబ్బా. ఎందుకంటే చాలా అంటే చాలా సార్లు నేనైతే చూశాను కాబట్టి చెప్తున్నాను. కానీ దేవుడి దయవల్ల వాళ్ళకైతే ఏం కాకూడదని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీరు కూడా ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఏం కాకూడదని. సరేనా, ఓకే. ఇంకా లేట్ చేయకుండా మనమైతే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మనమైతే చూసుకుందాం. సరేనా, ఓకే ఫ్రెండ్స్. మనమైతే ఏదో ఒకలాగా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. దేవుడా, వాళ్ళకైతే ఏం కాకుండా చూడు దేవుడా, ఖచ్చితంగా వాళ్ళకైతే ఏం కాదని నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఓకే, మీరు అక్కడ చూసుకున్నట్లయితే అరే మన హల్క్ గడ్ నించనే ఉన్నాడబ్బా, అలానే ఐరన్ మ్యాన్ గడ్ కూడా కూర్చొని ఉన్నాడు. అంటే వీళ్ళకి ఏం కాలేదు. రే హల్క్, ఐరన్ మ్యాన్, మీరంతా బాగానే ఉన్నారా? ఏదోరా, అంతా కూడా ఉన్నామంటే ఉన్నాం. కాకపోతే వాడైతే సడన్ గా మేము పడుకున్న టైంలో వచ్చి కొట్టడం వల్ల మా పవర్స్ అన్ని పోయారా. మళ్ళీ మా పవర్స్ తిరిగి రావాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి మేమైతే వాడిని ఏం చేయలేకపోయాంరా. కానీ దేవుడి దయ వల్ల, మా పవర్స్ దయ వల్ల మేమైతే ప్రస్తుతానికైతే ఈ విధంగా ఉన్నాం. లేకపోతే మేము అక్కడే ఆ విధంగా కాలిపోయి ఉండేవాళ్ళంరా. అదీ కాకుండా మేము కాలిపోయే సమయంలోనే మా పవర్స్ అన్ని పోయారా. కానీ ఇప్పుడు అవి తిరిగి రావాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదురా. అవునా, మీ పవర్స్ వచ్చేసరికి చాలా టైం పడుతుందా? అయితే ఇప్పుడు వాళ్ళని ఆపేది ఎలారా? సరే సరే, వాళ్ళు ఆపడం కోసం అయితే మన ఫ్లాష్ గార్డ్ ఉన్నాడు కదరా, కానీ వాడైతే ఇప్పుడు ప్రస్తుతానికి లేడు, వాడి ఫోన్ కూడా కలట్లేదురా. ఇప్పుడు ఏం చేసి వాడిని రప్పించాలరా? వాడు ఎన్ని రోజులు పడుతుంది వచ్చేసరికి? ఒక 5 రోజులు అయితే కానీ తిరిగి రానని చెప్పేసి అన్నాడురా. అంతలోపు ఈ ఘోరం అయితే జరిగిందిరా. కానీ వాడి ఫోన్ కూడా ఇప్పుడు కలట్లేదురా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటి, వాడు వచ్చేసరికి 5 రోజులు పడుతుందా? అంతవరకు వాళ్ళు అటాక్ చేస్తూనే ఉంటారన్నమాట. అయితే సరే సరే, కానీ మన వాళ్ళందరూ పడుకుని ఉన్నారా, లేకపోతే వీళ్ళకి ఏమైనా అయ్యిందారా? పడుకునే ఉన్నారా అంత కూడా. కాకపోతే వాళ్ళకైతే కొంచెం కొంచెం గాయాలు తగలడం వల్ల ఈ విధంగా పడుకున్నారా. మరీ పెద్దవైతే ఏం కాదు, కానీ చిన్న చిన్నవైతే తగిలే వాళ్ళకి. ఏంటి గాయాలు అయ్యాయా? అయినా గాయాలు అవ్వడం ఏంటో నాకు అర్థం కాగడుగుతున్నాను. అవి చిన్న గాయాలైనా పెద్ద గాయాలైనా గాయాలే కదరా. రే, నేనైతే వాడిని వదిలిపెట్టనరా, అయిపోయాడరా వాడి నా చేతుల్లో. వాడు ఎవడైతే నాకేంట్రా, వాడు ఫ్లాష్ మాస్టర్ అయితే ఏంటి, ఎవడైతే నాకేంటి. మా ఫ్రెండ్స్కి పరిస్థితి తీసుకొచ్చినోడి నేనైతే అసలు వదిలిపెట్టను. అయిపోయాడరా నా చేతుల్లో వాడు, అయిపోయాడు. నేను ఇప్పుడే వెళ్తున్నాను. మీ అందరికీ ఈ విధంగా జరగడానికి గల కారణమైన వాడిని నేను ఎలా అయినా పట్టుకొని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తానరా. అప్పుడు మీరు ఏం చేస్తారో మీ ఇష్టం. చూస్తావు కదా నేను ఏం చేస్తాను ఇప్పుడు. రే, అంత కూడా నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా వాడిని పట్టుకోవడం. వాడు చాలా అంటే చాలా డేంజర్ రా, మన ఫ్లాష్ గార్డ్ రాని వాడే చూసుకుంటాడు అంతా. నువ్వైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకరా ప్లీజ్, నీకు దండం పెడతాను. అంత లేదురా ఐరన్ మ్యాన్, వాడి మక్కలు ఎరగొట్టుకుని మీ దగ్గరికి తీసుకురాకపోతే అప్పుడు నన్ను అడుగురా. చూస్తావు కదా నేను ఏం చేస్తాను ఏంటని చెప్పేసి మామూలుగా తగల వాడికైతే చాలా అంటే చాలా ఘోరంగా నేనైతే కొడతానరా. రే, అంత కూడా నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా వాడిని ఓడించడం. ఎందుకు రే ఇలా చేస్తున్నావు? ఈ ఒక్కసారికి ఆగిపోరా, ఫ్లాష్ గార్డ్ వచ్చిన తర్వాత వెళ్ళరా ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. అవునంతగడు బాబు, మన ఐరన్ మ్యాన్ వచ్చేసి ఇంత దారుణంగా చెప్తున్నాడు అంటే వాడు ఎంత డేంజరస్ అని చెప్పేసి నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు మరి ఇంతలా మొండిపడుతున్నావు నాకు అర్థం కాగడుగుతున్నాను, వదిలే అంతకిటి బాబు. రే షించా, నువ్వు మధ్యలో ఎక్కువ మాట్లాడేవు అనుకోని గట్టిగా తగులుతా చెప్తున్నాను. మరి మరి నేను వీటితో మాట్లాడుతున్నాను కదా. రే ఐరన్ మ్యాన్, అక్కడికి ఎలా వెళ్ళాలో చెప్తావా చెప్పవా, లేకపోతే నేను ఎలా అయినా వెళ్ళి కనుక్కోమంటావా? అర్జెంటుగా నాకు ఆ లొకేషన్ ఎక్కడో చెప్పు ఫాస్ట్గా. లేదురా అంతకుడా, నేనైతే అసలు చెప్పనురా ప్లీజ్, నువ్వైతే అసలు వెళ్ళడానికి వీల్లేదు. ఆహా చెప్పవు కదా, సరే సరే. రే హల్క్, నువ్వైనా చెప్తావా చెప్పవారా? మీరు గనక చెప్పకపోయారనుకోండి నేను ఇక్కడ నుంచి ఎక్కడైనా దూకి చస్తా. అర్జెంటుగా చెప్తావా చెప్పవారా హల్క్? అబ్బా రే, అంత కూడా ఏంట్రా నువ్వు మరీ ఇంత దారుణంగా తయారయ్యావు, చస్తాను గిస్తాను అంటావు ఏంట్రా? చా, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా నువ్వు ఈ విధంగా మాట్లాడతావు అని చెప్పేసి. కానీ ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతుంటే నేను ఇప్పుడు చెప్పక తప్పదు కదరా. సరే సరే, నేనైతే నీకు వాట్సాప్లో లొకేషన్ పెడతాను, అక్కడికి వెళ్ళి వాడిని పిలిచావనుకో, ఫ్లాష్ ఓ మాస్టర్ దమ్ముంటే రా అని పిలిచావనుకో, వాడైతే వస్తాడు సరేనా? నువ్వు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలరా అంత కూడా, కాకపోతే నిన్ను ఇప్పుడు వెళ్ళనివ్వకుండా ఆపేవాడిని. కానీ నువ్వైతే చాలా అంటే చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నావురా, అంతకు మించి నేనేం చేస్తాను చెప్పు, చెప్పక తప్పదు కదా. సరే సరే రా అంత కూడా, జాగ్రత్తగా వెళ్ళు. అంతకడు బాబు, అంతకడు బాబు, ఆగు, అరే నిన్నే అంతకడు బాబు.
లేదురా షించాన్, నువ్వు ఎంత ఆగమన్నా కూడా నేనైతే ఆగేదే లేదురా. ఎందుకంటే మన అవెంజర్స్ అందరికి వాడు అన్యాయం చేశాడురా, చాలా అంటే చాలా దారుణంగా కొట్టి వాళ్ళ పవర్స్ అన్ని పోయేటట్టు చేశాడు. అందుకని చెప్పేసి మనమైతే వదిలేదే లేదురా వాడిని. రే ప్లాసో మాన్స్టర్ కాసుకోరా, వస్తున్నాను. ఈ హంతకుడి దగ్గర నుంచి తప్పించుకోవడానికి ట్రై చేయరా. వచ్చేసానురా, వచ్చేసాను. కాసుకోరా ప్లాసో మాన్స్టర్, నీకోసం కొండలన్నీ చీల్చుకుంటూ వచ్చానురా. ఇప్పుడు దమ్ముంటే నాతో తలపడరా. హా, ఇప్పుడు చూసుకుందాం రారా నీకు ఎంత దమ్ముందో ఏంటో అని చెప్పేసి. రారా ప్లాసో మాన్స్టర్, పిలిస్తే వస్తావంట కదా. రే నిన్నే రా ప్లాసో మాన్స్టర్, ఎక్కడున్నావు రా ప్లాసో మాన్స్టర్, రా రా రా. ఇడికి చూడనుకుంటా, నేను పిలిస్తే రావట్లేదు ఎందుకురా, భయం పడ్డావా నువ్వు? భయపడ్డాడు అనుకుంటా అందుకే రావట్లేదు. రే నువ్వు దమ్మున్నాడు అయితే రారా ప్లాసో మాన్స్టర్, ఎక్కడున్నావరా, ఎక్కడున్నావు, ఈ టెలిస్కోప్లో ఉన్నావా, ఎక్కడ కనబడట్లేదే. రే ప్లాసో మాన్స్టర్ నిన్నే రా, ఎన్నిసార్లు పిల్లలరా, రారా. ఈ హల్గడ్ ఏమైనా అబద్ధం చెప్పాడు ఏంటి అలా పిలమని చెప్పేసి. రే ఈడు గనకి ఈ విధంగా అబద్ధం చెప్పినట్లయితే నేను ఇక్కడ నుంచి దూకేస్తా. రే హల్గా ఎందుకు ఈ విధంగా చేసావు? రే ప్లాసో మాస్టర్ ఏమైనా భయపడ్డావారా నువ్వు? దమ్ముంటే రారా ఇక్కడికి. రావట్లేదే, ఇదే నా లాస్ట్ పిలుపు, ఇప్పుడు గనక రాకపోయినట్లయితే నేను నిజంగానే ఇక్కడ నుంచి దూకేస్తా. రే ప్లాసో మాస్టర్ రారా. చూద్దాం చూద్దాం వస్తాడా లేదని చెప్పేసి. అరే రే నువ్వు వెనక నుంచి వచ్చి కొట్టడం కాదురా, దమ్ముంటే ముందుకు వచ్చి కొట్టరా. కానీ వీడిని చూస్తే ఫ్లాసో మాన్స్టర్లా లేడే, కానీ నాకు తెలిసినంత వరకు వాడే అనుకుంటా అబ్బా, కానీ బ్లూ కలర్లో ఉన్నాడు. రే ఫ్లాసో మాన్స్టర్ ఎదురుగా వచ్చి కొట్టరా. ఎక్కడున్నావరా? అదిగోండి అదిగోండి వచ్చాడు వచ్చాడు, కొట్టరా దమ్ముంటే. అబ్బా రే నువ్వు దమ్ముంటే ఇలా కొట్టరా, నీ పవర్స్ యూజ్ చేసి కాదురా. రే రే మర్యాదగా చెప్తున్నాను, నువ్వు దమ్ముంటే పవర్స్ లేకుండా కొట్టరా, ఇలా అయితే ఎవడైనా కొట్టేస్తాడు. వాము 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 జారిపోయాను అబ్బా, జారిపోయాను. వామ్మో కిందన పడిపోతున్నాను అబ్బా. రే ఫ్లాసో మాస్టర్ అర్జెంటుగా నువ్వు ఈ పవర్స్ ఆపేసి నార్మల్గా నాతో తలపడరా. వామ్మో వీళ్ళు లేనట్టున్నాడు అబ్బా, వెళ్ళిపోయినట్లున్నాడు. రే ప్లాసో మాస్టర్ నిన్నే రా, వినపడుతుందా చోటు నా కొడక? అబ్బా వీడైతే వెళ్ళిపోయాడు అనుకుంటా అబ్బా, నేనైతే చచ్చిపోయాను అనుకొని. అబ్బా దేవుడా దేవుడా, చాలా అంటే చాలా గట్టిగా తగిలేసాయి అబ్బా. కానీ వీడు ఇంత దారుణంగా కొడతాడని నేనైతే అనుకోలేదబ్బా. కానీ ఎలా కొట్టినా కూడా నువ్వు వాడైతే పవర్స్ యూజ్ చేసుకుని కొడుతున్నాడు. నేనైతే ఒక కామన్ మ్యాను, వాడు వచ్చేసి చాలా అంటే చాలా బలమైన శక్తులు ఉన్నాడు. అందుకని చెప్పేసి నేనైతే వాడిని నార్మల్గా రమ్మంటున్నాను, అయినా రావట్లేదు. అరే అరే వచ్చాడు వచ్చాడు. అబ్బా గట్టిగా కొట్టేశాడు అబ్బా, లేకపోతున్నాను అబ్బా, ఇంత దారుణంగా కొడతాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అబ్బా. కానీ వాడు నార్మల్గా వస్తాడు అనుకున్నాను, వాడి పవర్స్ యూజ్ చేసుకుని మరి నన్నైతే కొట్టాడు. అర్జెంటుగా మన సించారం గడికైతే ఫోన్ చేసి ఇక్కడికైతే రమ్మనాలి అబ్బా, చాలా అంటే చాలా గట్టిగా తగిలేసిందే. నడలేకపోతున్నాను అబ్బా, చే అనవసరంగా మన వాళ్ళు మాట వినకుండా ఈ విధంగా వచ్చేసాను. అర్జెంటుగా మన సించానికి అయితే ఫోన్ చేయాలి. సించాన్ సించాన్ లిఫ్ట్ చేయరు అర్జెంటుగా. హలో రే సించాన్ అర్జెంటుగా నీకు వాట్సాప్. అబ్బా అవా నిలబడలేకపోతున్నానే, ఫోన్ కూడా మాట్లాడలేకపోతున్నాను సరిగా. ఒక్కసారి ఒక్కసారి అర్జెంటుగా మన సించాన్ గడికి అయితే ఫోన్ చేయాలబ్బా, నేను ఎక్కడున్నానో కూడా వాడికైతే తెలియదు కదా. ఓకే ఓకే, వాడే నాకు ఫోన్ చేస్తున్నాడు. హలో రే షించాన్ అర్జెంటుగా నీకు వాట్సాప్లో ఒక లొకేషన్ పెడతాను, ఆ లొకేషన్కి అర్జెంటుగా కార్ వేసుకొని రారా, చాలా అంటే చాలా దారుణంగా దెబ్బలు తగిలేశారా, ఫాస్ట్గా రా. అంతకడు బాబు ఏమైంది? అంతకడు బాబు సరే సరే అర్జెంటుగా నాకు వాట్సాప్లో లొకేషన్ పెట్టు. అయ్యో అంతకడు బాబు నీకు ఆల్రెడీ చెప్పాడు కదా మన హల్క్ మామ అలానే ఐరన్ మ్యాన్ మామ, వాళ్ళు చెప్పిన మాట కూడా వినకుండా నువ్వు ఎందుకు వచ్చావు? వాడి చేతుల్లో దెబ్బలు తిన్నావా ఏంటి? అవునరా షించాన్ అవునరా, చాలా అంటే చాలా దారుణంగా కొట్టేశాడు రా బాబు, ఎక్కడ పడితే అక్కడ కొట్టేశాడు రా. నేను కొడదామని చూసేలోపే వాడైతే నన్ను కొట్టేశాడు. ఇంత దారుణంగా కొడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. సరే రా షించాన్ అర్జెంటుగా నేను నీకు వాట్సాప్లో లొకేషన్ పెడతాను, ఆ లొకేషన్కి వచ్చేరా. ఏంటంతగడు బాబు ఇంత పెద్ద పని చేసా, వద్దు వద్దని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు చెప్పు, నేను కూడా చెప్పాను, ఎవరి మాట వెళ్ళదు. పో నేను చెప్పినా ఉండిపోవడానికి, వాళ్ళు ఇంత గట్టిగా చెప్పారంటే వాడు ఎంత బలవంతుడని చెప్పేసే కదా ఈ విధంగా చెప్పారు. అయినా కూడా నువ్వు వాళ్ళ మాట వినకుండా ఇంత దారుణంగా ఇంత పెద్ద పని చేసావు అంతగడు బాబు. ఇప్పుడు చూడు ఎంత గట్టిగా దెబ్బలు తిన్నావో. ఇప్పుడు ప్రస్తుతానికి ఒంట్లో బాగానే ఉందా లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాలి అంతగడు బాబు? కొంచెం నాకైతే నొప్పిగా అనిపిస్తుందిరా, అది కూడా కాల్ దగ్గర మాత్రమే. హాస్పిటల్కి తీసుకెళ్లాల్సినంత పని అయితే లేదు అనిపిస్తుందిరా, ఎందుకంటే కాల్ దగ్గర దెబ్బే కాబట్టి ఇంటి దగ్గర కట్టు కట్టేయచ్చు. కానీ ఇప్పుడు నేను ఇప్పుడు నడడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుందిరా. సరే సరే ముందుగా మనమైతే అవెంజర్స్ ఇంటి దగ్గరికి వెళ్దాం పద, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలో ఆలోచిద్దాం సరేనా? సరే సరే అంతకడు బాబు అలానే వెళ్దాంలే, కాకపోతే కొంచెం గట్టిగా పట్టుకో సరేనా, ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం. ఎంత పని చేసావో నువ్వు.
చూడైరన్ మన మామ, మనం ఎంత చెప్పినా కూడా వినకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంత దారుణంగా కాలుకి దెబ్బ తగిలించుకున్నాడు చూడు. ఇప్పుడు నడ్డానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉందంట ఐరన్ మన మామ. రే అంత కూడా నీకు మరీ మరీ చెప్పాను కదరా వద్దురా వద్దురా అని చెప్పేసి, అయినా కూడా నువ్వు ఎందుకు ఈ విధంగా వెళ్ళావు? అంతే ఐరన్ మన మామ, అంతగిడి బాబు అసలు ఒక్కరి మాట కూడా విండ అంతే ఈ మనిషే ఇంత. సరే సరే కానీ ఇంత దారుణంగా మా అంతగిడి బాబుకి ఇంత గట్టి దెబ్బ తగిలించిన వాడిని, వాడినైతే నేను అసలు వదిలిపెట్టను. కాకపోతే అంతగిడి బాబులాగా నేనైతే ఎలా పడితే అలా వెళ్ళిపోను. నేనైతే ఒక మంచి ఐడియా అయితే ఆలోచించాను, ఆ ఐడియా అయితే అమలు చేస్తాను. సరేనా, నేనైతే ఇప్పుడు వాడితో ఫైట్ చేయడానికి అయితే వెళ్తున్నాను ఐరన్ మన మామ. వాడితో ఎలా ఫైట్ చేస్తానంటే అలా ఫైట్ చేస్తాను. నేనే ఒక ఫ్లాష్ లో అయితే మారి వాడితో అయితే ఫైట్ చేస్తాను. రే షిన్చాన్ ఎందుకురా, ఇప్పుడు నన్ను చూసావు కదా, నేను కూడా అదే ఆవేశం మీద వెళ్ళానురా. చాలా అంటే చాలా దారుణంగా దెబ్బలు తగిలించుకున్నాను. ఉద్రా షిన్చాన్ ప్లీజ్ రా. నువ్వేం కంగారు పడకని తిరిగి బాబు, నేను చూసుకుంటానని చెప్పేసి అంటున్నాను కదా, నాకు తెలుసు ఏం చేయాలేంటి అని చెప్పేసి. నాకైతే చాలా అంటే చాలా మంచి ఐడియానే ఉంది, మీరేం భయపడకండి. సరేనా, చాపమ్మా రా, అర్జెంటుగా మనమైతే వెళ్ళిపోయి అక్కడైతే వాడిని ఎలా కొట్టాలంటే అలా కొడదాం. కాకపోతే ముందుగా మనమైతే ఇంటి దగ్గరికి వెళ్దాం పద. నాకైతే చాలా అంటే చాలా మంచి ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి వాడిని ఎలా కొడతాను ఏంటని చెప్పేసి. నువ్వైతే చూడడానికి రెడీగా ఉన్నాక చాపమ్మా? రెడీగానే ఉన్నాను రశించాన్. కాకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడిని ఎలా కొడతావురా నువ్వు? నువ్వు చాలా అంటే చాలా చిన్నగా ఉన్నావు కదరా, వాడి చేతులు ఇప్పుడు మన అంతకడి ఎలా దెబ్బలు తిన్నాడో నువ్వు కూడా అలానే తినగలవరా? ఎందుకురా చెప్పు. అరే చాప్ మామ, నాకు ఆ మాత్రం తెలీదా, అంతకడి బాబా ఆ దెబ్బలు కాసుకోలేకపోయాడు, అలాంటిది నేను ఎలా కాసుకుంటానని చెప్పు. అందుకని చెప్పేసి నేనైతే ఒక మంచి ఐడియా అయితే ఆలోచించాను. మన ఫ్లాష్ మామ వచ్చేసి ఇక్కడ లేకపోవచ్చు, కానీ మనమే ఫ్లాష్ లా మారితే. ఏంటి నువ్వు ఫ్లాష్ లా మారతావా? అదేలారా? అది ఎలా నువ్వు ఇక్కడ చెప్తా ఏం కిక్కుంటుంది చాప్ మామ? డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తేనే కదా ఒక మంచి కిక్ అయితే వస్తుంది. పద, ఇంకా లేట్ చేయకుండా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మనమైతే మన ప్లాన్ ని అమలు చేద్దాం. ఓహో, నీ ప్లాన్ ఇదేరా సించాన్? అబ్బాబ్బాబ్బాబ్బా, నువ్వు ఎక్కడ ఉండాల్సినోడు కాదురా సించాన్, ఎక్కడో ఉండాల్సినోడువే. సరే సరే, కానీ ఇంక లేట్ చేయడం ఎందుకు? సరే చాప్ మామ, చూడు ఇప్పుడు ఎలా గీస్తానో ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, మనమైతే ఇప్పుడు పెయింటింగ్ అయితే వేయబోతాం. అది కూడా ఎవరిదో తెలుసా, మన పెయింటింగే. మన పెయింటింగ్ వేసిన తర్వాత అక్కడైతే మన ఫ్లాష్ యొక్క పవర్స్ అయితే అప్లై చేసుకుందాం. అప్పుడు చూస్తారు కదా నేను ఎలా మారుతాను ఏంటని చెప్పేసి. మీరైతే రెడీగా ఉన్నారు కదా చూడడానికి, ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మన బొమ్మ నీట్గా రావాలి కదా, అదే కాకుండా మన బొమ్మ కాబట్టి ఒక రేంజ్లో నేనైతే వేస్తాను. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో, 1, 2, 3. ఓకే, ఆల్రెడీ స్టార్ట్ చేసాను. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ముందుగా నేనైతే పరిగెట్టే విధంగా గీసుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా గీసుకున్న తర్వాతే కదా మనకైతే ఒక మంచి అవుట్పుట్ అయితే వస్తుంది, ఆ తర్వాత పవర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే ముందుగా ఫేస్ అయితే వేసేస్తున్నాం. ఎందుకంటే మనమైతే ఎప్పుడు అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం కదా, ఫేస్ వేసిన తర్వాత మిగతా బాడీ కూడాను. ఓకే ఓకే, అంత పర్ఫెక్ట్గానే వేస్తానులేండి. నా డ్రాయింగ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కదా, అది కాకుండా నా డ్రాయింగ్ కాబట్టి ఇంకెలా ఉంటుంది చెప్పండి, నా ఫేస్ కాబట్టి. అందుకని చెప్పేసి నేనైతే చాలా అంటే చాలా బాగా వేస్తాను. ఓకే ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చెయ్యి కూడా ఆల్రెడీ వేసేసాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కాల్ అనమాట, కాల్ కూడా నీట్గానే వేస్తానులేండి, మీరేం వర్రీ అవ్వకండి. సరేనా, ఇంకా లాస్ట్లో మనం పవర్స్ అప్లై చేసినప్పుడే కొంచెం నాకైతే భయంగా ఉందబ్బా, ఎందుకంటే ఇప్పటికొచ్చి నేనైతే ఒకసారి కూడా అప్లై చేయలేదు కదా. అరే సించా, నువ్వేం టెన్షన్ తీసుకోకరా, నువ్వు చాలా అంటే చాలా బాగా ఈజీగా అప్లై చేయగలవరా బ్యాక్గ్రౌండ్ పవర్స్ వచ్చేసి, నాకు తెలుసు కదా నీ డ్రాయింగ్ గురించి. సరే సరే కానీ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేయరా, కాళ్ళకు కూడా కలర్స్ ఇంకా వేయలేదు, కాళ్ళకు కూడా కలర్స్. ఓకే ఓకే, ఇప్పుడు సరిగ్గా ఉన్నావు రశించాన్, ఎలా ఉన్నావు అంటే అలా ఉన్నావు. ఓకే, పవర్స్ అయితే అప్లై చేస్తున్నావు అన్నమాట ఇప్పుడు. అవును అవును చాప్ మామ, పవర్స్ అప్లై చేయడం ఏంటి, ఆల్రెడీ చేసేసాను అంతే. లాస్ట్ ఇంకొన్ని లైన్స్ వేసేసాం అనుకో, ప్లస్ పవర్స్ అదిగో వచ్చేసాయి వచ్చేసాయి. ఏ సూపర్ సూపర్, ఇప్పుడు చూడు చాప్ మామ వాడికి ఇస్తాను. నేను అనుకున్న విధంగా నాకైతే పవర్స్ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి రెడీగా ఉన్నారు కదా ఫ్రెండ్స్, మీరైతే చూడడానికి మన అంతగిడి బాబుకి అలానే అవెంజర్స్కి ఈ విధంగా పరిస్థితి తెచ్చినోడుకుంటుంది చూడండి. నా చేతుల్లో మన ఒరిజినల్ ఫ్లాష్ పవర్స్ అయితే గీయడం జరిగింది. ఒరిజినల్ ఫ్లాష్ పవర్స్ ఇంకా ఎంత గట్టిగా ఉంటాయి మీకైతే ఆల్రెడీ తెలిసిన విషయమే కదా. ఆ ఫ్లాష్ మాస్టర్ పవర్స్ వచ్చేసి ఇంత దారుణంగా ఉన్నాయి, అలాంటిది నా పవర్స్ ఇంకెలా ఉంటాయి చెప్పండి. అదే నేను ఒరిజినల్ ఫ్లాష్ పవర్స్ అయితే గీశాను కదా, ఇంకెలా ఉంటాయి
ఉంటాయి చెప్పండి. ఓకే ఓకే, లేట్ చేయకుండా వెళ్దాం. ఫ్లాషో మాస్టర్ వస్తున్నాను, కాసుకోరా నువ్వు. ఎక్కడున్నా కూడా నేను ఇట్టే వచ్చేస్తారా, ఎందుకంటే నా దగ్గర ఉండేవి ఒరిజినల్ ఫ్లాష్ పవర్స్ రా. ఇప్పుడు నువ్వు చూస్తావు కదా, నీకన్నా దారుణంగా 1000 రెట్లు బలంతో నేనైతే వస్తున్నాను, కాసుకోరా. ఎలా కొడతానో చూస్తావు కదా. ఇప్పుడు రారా రారా, చూసుకున్నా రారా. నువ్వు ఎక్కడున్నా కూడా నిన్నైతే వదిలే సమస్య లేదు. ఎక్కడున్నావురా ఫ్లాషో మాస్టర్, రారా. ఓకే ఓకే, మర్చిపోయాను, అసలేం విషయం అయితే మర్చిపోయాను. మనమైతే కొండపైకి అయితే వెళ్ళాలి కదా, ఎత్తైన ప్లేస్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మనమైతే ఫ్లాషో మాస్టర్ అని చెప్పేసి పిల్లాలని చెప్పేసి అన్నాడు. ఓకే ఓకే, లెట్స్ గో. దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఎంత స్పీడ్గా వచ్చామంటే అంత స్పీడ్గా వచ్చాము. కానీ దీనికి మించిన స్పీడ్ కూడా రావచ్చు, కానీ నేనైతే స్టార్టింగ్ కదా అందుకని చెప్పేసి అంత స్పీడ్గా వెళ్ళట్లేదు. ఓకే ఓకే, లాస్ట్కి అయితే వచ్చేసాను. రే ఫ్లాషో మాస్టర్ వచ్చేసాను రా, రారా కాసుకుందాం. అరే ఈ కార్ ఎవరిది, అంతగడి బాబుదిలా ఉందే. అరే అంతగడి బాబుదే, రే నువ్వు అయిపోయావరా మా అంతగడి బాబుని ఈ విధంగా చేద్దామని చెప్పేసి చూస్తావా. నా చేతుల్లో నీకు ఈరోజు మూడింది రా నాన్న, మూడింది. ఎక్కడున్నావరా ఫ్లాష్ ఆఫ్ మాస్టర్, రారా దమ్ముంటే రారా. నేను పిలుస్తున్నా కదరా, ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదేంటి. నా దగ్గర ఒరిజినల్ ఫ్లాష్ పవర్స్ ఉన్నాయనే కదా, రారా కాసుకుందాం. రారా నా చేతుల్లో నువ్వు దెబ్బలు తింటావు. హా, నేను ఒరిజినల్ ఫ్లాష్ పవర్తో నీ ముందుకు వచ్చేసాను. ఎక్కడున్నా రారా దమ్ముంటే. ఏంట్రా కనిపించట్లేదేంట్రా, ఎక్కడున్నావరా, ఏరా భయం పడ్డావా ఒరిజినల్ ఫ్లాష్ పవర్స్ వచ్చాయని చెప్పేసి. ఎక్కడున్నాడు, ఇంకా రావట్లేదు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వీడైతే భయపడ్డాడనుకుంటా, అందుకని చెప్పేసి వాడైతే నా దగ్గరికి రాలేదు. నాకైతే అర్థం అయిపోయింది. నాన్న ఫ్లాషో ఎక్కడున్నావు నాన్న, ఎక్కడ కనిపించట్లేదేంట్రా. ఓ వచ్చేసాడు వచ్చేసాడు. ఏంట్రా నాన్న బ్లూ కలర్లో కనబడుతున్నావు, నిన్న వీడియోలో ఏంట్రా రెడ్ కలర్లో కనిపించావు, ఇప్పుడు బ్లూ కలర్లో కనబడుతున్నావు. రే నిన్నే రా, మాట్లాడరా నాన్న. ఏంట్రా ఎక్కడ పడితే అక్కడ ఎగురుకుంటూ వెళ్ళిపోతున్నావేంట్రా, దగ్గరికి వస్తే ఎక్కడ కొట్టేస్తానన్నా. రావట్లేదు వీడు. రే ఫ్లాషో ఎక్కడికి వెళ్ళిపోతున్నావరా నువ్వు, దగ్గరికి రారా, నేను కనబడట్లేదా ఏంటి. ఓహో ఇక్కడ ఉన్నావా, రే నేను నించొని ఉంటాను, నా దగ్గరికి వచ్చి కొట్టరా. నువ్వు దమ్మున్న మగాడవైతే నేను నించోనే ఉంటాను రా, దగ్గరికి వచ్చి కొట్టరా. అబ్బా ఈ ఫ్లాష్ పవర్ ఒకసారి కంట్రోల్ అయితే అవ్వట్లేదు అబ్బా. వామ్ 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 ఎంత దారుణంగా కిందకి వెళ్ళిపోతున్నాను. ఒక్కోసారి కంట్రోల్ అయితే చేసుకోగలుగుతున్నాను కానీ ఒక్కోసారి అయితే కంట్రోల్ అవ్వట్లేదు అబ్బా. ఓకే ఓకే, ఆహా అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత స్పీడ్గా వెళ్ళావో, కానీ నా స్పీడ్ ముందు పనికిరాదు ఇదంతా. దా దగ్గరికి రారా, నేను ఇలానే నించొని ఉంటాను, నా దగ్గరికి వచ్చేసి నీకు నచ్చినట్టు కొట్టుకోరా. నేను ఎంత గట్టిగా కొట్టినా కూడా నాకైతే ఏం కాదు, ఎందుకంటే నేను ఒరిజినల్ ఫ్లాష్ పవర్స్ అప్లై చేసుకున్నాను కదరా. ఎక్కడరా నాన్న, రారా నేను నించోనే ఉన్నాను కదరా. ఎవడురా బాబు ఇడు ఇంకా రాలేదు. ఓకే ఓకే వచ్చాడు వచ్చాడు, అదే అదే అలానే తిరిగి నాన్న, వస్తున్నాగు వస్తున్నాగు, నీకు జిట్టు ఇవ్వడానికి వస్తున్నాను. రారా ఇక్కడ నించొని ఉన్నాను రా, ఇప్పుడు కొట్టరా, కొట్టు కొట్టు. ఏరా అవ్వట్లేదా, కొట్టడానికి అవ్వట్లేదా, మందగడ బాబుని కొట్టావు కదరా, ఇప్పుడు నన్ను కొట్టరా దమ్ముంటే. హా కొట్టలేకపోతున్నాడు, ఎందుకురా నీ పవర్స్. కానీ నేను కొడదామంటే కొట్టడానికి అవ్వట్లేదు ఏంటబ్బా. అరే కుట్రా సించా, నీ వల్ల అవుతుంది కొట్టు. అరే ఏమైందబ్బా కొట్టడానికి అవ్వట్లేదు. అరే వాడిని కొట్టడానికి అవ్వట్లేదబ్బా, వాడు నన్ను కొట్టలేకపోతున్నాడు, నేను వాడిని కొట్టలేకపోతున్నాను. నాకైతే నార్మల్ పవర్స్ అప్లై అయ్యనుకుంటా అబ్బా. అరే ఏడీడు, అరే వెళ్ళిపోయాడు ఏంటి ఇటు. అరే నా పవర్స్ వచ్చేసరికి నార్మల్ పవర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అంటే ఒరిజినల్ పవర్సే, ఫ్లాష్ ఒరిజినల్ పవర్సే. కాకపోతే ఈ పవర్ వచ్చేసరికి మనం పరిగెట్టడానికి మాత్రమే అప్లై అయినట్లుందబ్బా. నాకు తెలిసినంత వరకు మనమైతే ఇంకా ఫ్లాష్ పవర్స్ అయితే అప్లై చేయలేదనుకుంటా. సరే సరే లేట్ చేయకుండా ముందుగా ఇంటి దగ్గరికి వెళ్దాం, అప్పుడు మనమైతే ఫ్లాష్ ఒరిజినల్ పవర్స్ అయితే అప్లై చేసుకుందాం. లెట్స్ గో. రే సింఛాన్ చూసుకోవాలి కదరా, పవర్స్ పూర్తిగా అప్లై చేసావో లేదని చెప్పేసి. చూసుకోకుండా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోవడమే, దేవుడు దేవాలి నీకేం కాలేదు. కానీ వాడు కనుక కొట్టుంటారా, నీకు ఆ దెబ్బలు తగలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నీకేమైనా అయ్యి ఉంటారా. సరే సరే కానీ ఏమని రాస్తావో తెలుసా, యాక్టివేట్ ఫుల్ పవర్స్ ఆఫ్ ఫ్లాష్ అని చెప్పేసి రాయి. ఓకే ఓకే ఆల్రెడీ రాసేస్తున్నాం అనమాట. సరే కొంచెం చూసుకొని స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా రాయి సరేనా. నాకు తెలుసులే చాప్ మావా, నువ్వు చెప్పాల్సిన పనేం లేదు, ఎందుకంటే నేనైతే ఆల్రెడీ ఇదే రాద్దామని చెప్పేసి అనుకున్నాను. ఓకే ఓకే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది, యాక్టివేట్ ఫుల్ పవర్స్ ఆఫ్ ఫ్లాష్. ఇప్పుడు చూడు చాప్ మామ వాడిని ఎలా కొడతాను ఏంటి అని చెప్పేసి. ఫ్రెండ్స్ మీరు కూడా చూడడానికి రెడీగా ఉన్నారు కదా, లెట్స్ గో. ఫ్రెండ్స్ నేనైతే ఆ కొండపైకి వెళ్ళాను, కాకపోతే వాడైతే అక్కడ లేడబ్బా, సడన్గా నా దగ్గరికి అయితే వచ్చాడు. వచ్చేసి ఏమన్నాడు తెలుసా, ఇదిగోండి
ఈ ప్లేస్ దగ్గరికి వచ్చేస్తే ఫైట్ చేద్దామన్నాడు. ఎందుకంటే అక్కడ వీల్ అవ్వట్లేదు అనుకుంటా వాడికి వచ్చేసి, అందుకే ఇక్కడైతే చేద్దామని చెప్పేసి అన్నాడు. నాకైతే ఎక్కడైనా వీల్ అవుతుందిలేండి. ఓకే ఓకే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వాడు సడన్ గా వస్తున్నాడు, కొడుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. రే, నీకు దమ్ముంటే నా ఎదురుగా వచ్చి ఫైట్ చేయరా? నీకు ఆల్రెడీ చెప్పాను కదరా ఫైట్ చేయమని చెప్పేసి. అయినా కూడా ఏంట్రా ఇంత దారుణంగా చేస్తున్నావు? వస్తున్నాను రా, వస్తున్నాను, కాసుకోరా, కాసుకో. ఎక్కడ ఉన్నాడబ్బా? వాయిస్ వస్తుంది కానీ వాడు కనబడట్లేదు. ఎక్కడ్రా? అరే, ఇద్దరున్నారేంట్రా మొత్తం? వామ్మో, ఇద్దరిని తీసుకొని వచ్చాడు వీడు. ఆహా, దొంగ వెదవ. చూడండి ఫ్రెండ్స్, నన్ను ఒక్కడిని కొట్టలేక వీడైతే ఇద్దరిని తీసుకొచ్చాడు. అయినా కూడా మనమైతే కొట్టి పడేస్తామండి. ఓకే ఓకే, తిరుగు తిరుగు, సుడుగుండా తిరగరా. హే, నా పవర్స్ ముందు మీ పవర్స్ ఏం కాదురా, ఎందుకంటే నావి ఒరిజినల్ ఫ్లాష్ పవర్స్ రా. మీరు ఫ్లాష్ ఎనిమీస్ కాబట్టి మీ పవర్స్ ఏమాత్రం సరిపోవరా నా దగ్గర. మీరు ఎంత కొడదామని ట్రై చేసినా కూడా నన్ను కొట్టలేరా, కాచుకోండ్రా. ఓకే, ఆల్రెడీ ఒకటి చచ్చినట్టున్నాడు. రే, ఇంకా ఎంత ఇస్తారా మీరు? ఇంకా ఎంత కొట్టాలరా మిమ్మల్ని? సరేరా సరేరా, మిమ్మల్ని ఇలా కాదురా, డైరెక్ట్ గా ఆ గ్రౌండ్ లోకి వెళ్ళిన తర్వాత కొడితే గానీ మీకు బుద్ధి రాదు. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ కాకుండా డైరెక్ట్ గా గ్రౌండ్ లోకే వెళ్ళాలి. వీళ్ళకైతే ఇక్కడ కొట్టినా కూడా అంత క్లియర్ గా కనిపించట్లేదు. గ్రౌండ్ లో అనుకోండి, ప్రతిదీ నీట్ గా కనబడుతుంది, వాళ్ళు కూడా నీట్ గా కనబడతారు. రండిరా, ఇప్పుడు రండిరా, చూసుకుందాం. వచ్చేసాడు అనమాట వామ్మద్దిగాడు. రారా, కాచుకుందాం. నా దగ్గర చాలా అంటే చాలా పవర్స్ ఉన్నాయరా. మీ దగ్గర ఓన్లీ ఈ ఒక్క పవరే ఉందనుకుంటా కొట్టడం వరకే, కానీ నా దగ్గర ప్రతి పవర్ ఉంది. కాచుకోండి, కాచుకోండి, లేకపోతే మా అవెంజర్స్ ని మా అంతకుడి బాబుని కొడతారా మీరు? ఎంత ధైర్యం ఉండాలరా మీకు? మీరు ఎంత కొడదామన్నా కూడా మీది ఇదే లాస్ట్ చివరి క్షణంరా, ఎందుకంటే నేను మీ ఇద్దరిని ఈ రోజే చంపి పడేస్తా. హా, మీ ఇద్దరు ఒక్కడు కొట్టలేనని చెప్పేసి మొత్తం ఇద్దరు వస్తారా? సర్లేండ్రా, నా పవర్ కూడా నాకు ఇప్పుడు తెలిసిందిరా. ఎంతమంది వస్తే గానీ నన్ను కొట్టలేరని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. అబ్బా అబ్బా అబ్బా, పడిపోయానే. కానీ నా దగ్గర అయితే చాలా అంటే చాలా మంచి పవర్సే ఉన్నాయి అబ్బా, పెద్ద పెద్ద పవర్స్ అయితే ఉన్నాయి. వీడైతే నన్ను కొట్టలేకపోతున్నాడు. అరే అరే అరే, అదేంట్రా, దగ్గరికి వచ్చి షాక్ తింటున్నావేంట్రా? వీడైతే చాలా అంటే చాలా గట్టి దెబ్బలే నా చేతుల్లో అయితే తినేస్తున్నాడు అబ్బా. అరే, ఇంకొకటి ఏడబ్బా కనిపించట్లేదు? ఓకే, మొత్తానికి అందరూ అయిపోయారా ఏంటి? రే, ఎక్కడ్రా? హలో, ఓకే ఓకే, వస్తున్నాడు వస్తున్నాడు. ఎందుకురా నాన్న నీకు స్టంట్లు, పైకి ఎగిరి అటు ఎగిరి, కొట్టరా నన్ను, కొట్టరా, దెబ్బకు పడిపోతున్నావురా నువ్వు. ఎందుకురా నీకు ఈ పవర్స్ చెప్పు, నీలాంటోడికి ఈ పవర్స్ కూడా వేస్ట్ రా. మొత్తానికి కాలిపోయాడు. అరే, మళ్ళీ నార్మల్ అయిపోయాడు అబ్బా. ఏంటబ్బా ఇది మరి ఇంత దారుణంగా? అరే, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు వీడు? ఓకే ఓకే, ఇక్కడే ఉన్నాడులేండి. కాసేస్తున్నాడు కాసేస్తున్నాడు, తీసుకోరా దెబ్బ, తీసుకోరా. నేను ఒక్క గుద్దు గుద్దాననుకు ఎక్కడికో వెళ్ళి పడతావు. కానీ ఇంకొకడైతే ఆల్రెడీ చచ్చిపోయినట్లున్నాడబ్బా, అందుకే వాడైతే రాలేదు. ఇంకీడు ఒక్కడే ఉన్నాడనమాట. రారా రారా నాన్న, కాసుకో, ఈ సుడిగుండ మధ్యలోకి రారా. అటు ఇటు వెళ్ళిపోవడం ఎందుకు? నన్నైతే కొట్టడానికి కూడా వాడికైతే వీలు కావట్లేదు, ఎందుకంటే నేనైతే సుడిగుండలా తిప్పేస్తున్నాను కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎలా తిరుగుతున్నావురా నాన్న? ఇంకా నీ పవర్ వచ్చేసరికి ఇంకొక 5 మినిట్స్ మాత్రమేరా, చచ్చావురా నా చేతుల్లో. అంతగడి బాబు అలానే అవెంజర్స్ చాలా అంటే చాలా గర్వపడేలా నేనైతే చేస్తానరా. రారా దగ్గరికి రారా. మీరు ఎంతమంది వచ్చినా కూడా ఒకటే సమాధానం, ఏంటో తెలుసా? దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉంటాను. రండిరా, ఎక్కడరా, కనిపించట్లేదు, చచ్చారా? చచ్చిపోయినట్లున్నారు, నాకైతే అదే విధంగా కనిపిస్తుంది. అరే, నువ్వు ఇంకా చావరా? ఇంకెంత బతుకుతావరా నువ్వు? బతుకు మీద ఇంకెంత వస్తుందిరా? నాకు అర్థం కాగడుగుతున్నాను. ఎంత కొట్టినా కూడా మళ్ళీ మళ్ళీ వస్తున్నావు నువ్వు. సరేరా, నీకు ఈసారి సరైన పవర్, సరైన పని చేస్తాను. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి పడతావు, దా దగ్గరికి రా. అరే, ఎందుకురా నీకు నా దగ్గర ఎందుకురా? ఇందాకలంటే నాకు పవర్స్ రాలేదు కాబట్టి కొట్టలేకపోయాను. అప్పుడు నన్ను ఏమైనా చేసుకోవచ్చు కదా, ఏమీ చేయలేకపోయావు. ఇప్పుడు ఎంత కొడదామన్నా కూడా నువ్వైతే కొట్టలేకపోతున్నావురా నన్ను, ఎందుకంటే నేను నీకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఈ సించాన్ గడు అనుకుంటే ఏమైనా చేయగలడరా? ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి వీడినైతే కంప్లీట్గా చంపేశామనుకుంటా అబ్బాయి ఎక్కడ కనిపించట్లేదు. హా, ఫ్లాష్ ఆఫ్ మాస్టర్ కదా ముగిసింది. కాకపోతే వీళ్ళిద్దరు వచ్చేసి బ్లూ కలర్లో ఉన్నారబ్బా. బ్లూ కలర్లో ఉన్నారంటే వీళ్ళు ఒరిజినల్ ఫ్లాష్ ఆఫ్ మాస్టర్ కాదా? అరే, నాకు అర్థం కావట్లేదు అబ్బా, వీళ్ళు ఒరిజినల్ లేకపోతే డూప్లికేటా? కానీ ఒరిజినల్ అయితే రెడ్ కలర్లో ఉండాలి కదా. అంటే నిన్న మనం వీడియోలో చూసినప్పుడు రెడ్ కలర్లో ఉన్నాడు వాడు వచ్చేసి, కానీ ఇప్పుడైతే ఆ రెడ్ కలర్లో అయితే లేడబ్బా. అంటే ఒరిజినల్ ఫ్లాష్ మాస్టర్ ఇంకా చావలేదనమాట. అయితే చూడాలబ్బా, మన ఫ్లాష్ వచ్చేసిన తర్వాత వాడైతే వస్తాడనుకుంటా, అప్పుడు వాళ్ళిద్దరికైతే గొడవ అవుతుంది, అదే ఫైట్ అయితే అవుతుంది. ఎలా అవుతుందో ఏంటో మనమైతే చూద్దాం. ఆగండి, ఈసారి మన ఫ్లాష్ వచ్చాడు అనుకోండి, దుమ్ము రేగ కొడతాడు అంతే. మరి అంతవరకు మనమైతే వెయిట్ చేస్తూనే ఉండాలి, సరేనా?
ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే మీరు చూసారు కదా, మొత్తానికి వాడిని కొట్టడం మీకు గనక నచ్చిందనుకోండి లైక్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.